పెదబాల శిక్షకు స్వాగతం భవదభిరక్షిత క్షితికి బాధయనర్పగ నోపునట్టి శాస్త్రమ నివహంబులేదు వసుధా ప్రజకెల్ల అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఏలుకో మన పరితాపము పొందియుండగం ఆయన అన్నాడు నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు బాధగా లేరు మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాజులందరూ కూడా మీకు వశవర్తులై ఉన్నారు విధేయులై ఉన్నారు కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కనే ఒక రాజు దేనికి బాధ పడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు అంటే మీరు ఆలోచించండి ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు తన ఇంట్లో తన కొడుక్కి ఏదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు కాబట్టి ఎవరు బాధపడలేదు గాని అనగారండి మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు మీరు ధర్మమూర్తిగా ఉన్నారు నాన్నగారు మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు నాకు చెప్పవలసింది అని అడిగాడు ఆయన అన్నాడు శంతనుడు వినవయ్యా ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మవులను విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగ నిష్టమైనది నాకు ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా ఆయన దృష్టిలోకి వచ్చిన ఆలోచన ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చింది ఎంత విచిత్రం చూడండి ఆయన అంటున్నాడు వినవయ్యా నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ ఒక్కడే కొడుకున్నాడని ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది ప్రధానంగా ఎవరికో తెలుసా అండి అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఒక్క కొడుకు ప్రత్యేకించి ఆ రోజులలో ఎందుకు ఇబ్బందికరమైంది అంటే క్షత్రియులు యుద్ధాలకు వెళుతుంటారు ఏమో ఎట్నుంచి యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు జరగరానిది జరిగిందనుకోండి సింహాసనానికి మళ్ళీ ఉత్తరాధికారి లేకుండా పోతాడు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండాలి పైగా ఒకరికొకరు తోడై ఉండే అవకాశం ఉంటుంది రేపు పొద్దున తను వెళ్ళిపోతాడు ఓ ఇద్దరో ముగ్గురో కొడుకులుంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి కట్టుగా ఉండి శత్రువు మీద దండయాత్ర చేయడానికి అవకాశం రాజు ఇటెడితే అట్నుంచి వస్తారు సాధారణంగా ఓ ఇద్దరో ముగ్గురో ఉంటే ఓడి ఇటు వెళ్తే ఎవడైనా వస్తే ఓడట వెళ్తాడు కాబట్టి ఒక్కడివే అయిపోయావు కొడుకు అని బెంగగా ఉంది కాబట్టి నాకు ఎందుకో ఇంకా కొడుకుల్ని కంటే ధర్మము అని అనిపిస్తాను జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు ననిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రుల్ ఉత్తమమైనటువంటి ధర్మం కలిగినటువంటి వంశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఆగిపోకుండా పరాకుతో ఉండాలి ఏవి అగ్నిహోత్రంబును నేను మీతో మనవి చేశాను కదూ తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తన వివాహం అవుతున్నప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు వెలిగించినప్పుడు ఆ అగ్నిహోత్రం మళ్ళీ ఎప్పుడు ఇంకా ఆగిపోవడం ఆయన శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నిహోత్రాన్నే పట్టుకెళ్ళి వెలిగించి ఈయన శరీరాన్ని అగ్నిహోత్రంలో దహనం చేసేస్తారు అప్పటి వరకు అగ్నిహోత్రం అలా వెలుగుతూనే ఉండాలి తప్ప అగ్నిహోత్రం ఆరిపోకూడదు కాబట్టి అగ్నిహోత్రంబును సంతానమును సంతానం పిల్లలు లేకపోతే పీడపోయారన్న మాట అసలు అననేను కాబట్టి సంతానంబును వేదములు వేదము ఎప్పుడూ వినపడుతూనే ఉండాలి అందుకే వేదం నువ్వు చదువుకోక్కర్లేదు వేదం చదువుకున్నవాడు కనపడితే ఓ నమస్కారం చేసి ఓ పన్నం చదివించుకుని నువ్వు ఓ తాంబూలం ఇచ్చి పంపించాలి దాని వలన వేదం చదువుకోవాలనే ఉత్సాహం లోకంలో నిలబడుతుంది తప్ప వేదం అందరూ చదవక్కర్లేదు వేదం చదివిన వాళ్ళని గౌరవించడం మాత్రం నేర్చుకోవాలి అప్పుడు వేదము అనుశృతంగా నడుస్తుంది వేదము ప్రమాణము ఆ వేదము లేని నాడు ధర్మము అయోమయమైపోతుంది కాబట్టి వేద ప్రమాణము నిలబడాలి అంటే వేదము చదువుకున్న వాళ్ళని నమస్కరిస్తూ ఉండాలి కనుక వేదములు ఎడతెగగాజన ఉత్తమ వంశజులకు ఇవి ఎప్పుడూ ఆగిపోకుండా వెళ్ళవలసినటువంటి విషయాలు ఉత్తమ వంశంలో పుట్టిన వారికి అనిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రులు మహాధర్మ నిపుణులైన మునీంద్రులు ఈ మాట అన్నారు కాబట్టి నాయన నీతో ఏదైనా పరాకు కలిగితే జరగరానిది జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదూ అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను పైగా నీవు అస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు
రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు, కావున నీ యునికి నమ్మగా నేరనెదన్. నేను కొన్ని కారణాల చేత నువ్వు ఒక్కడివే ఉండడం విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు, నీకు అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు. తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేసుకో. రెండు, రణములందు క్రూరుడవు. యుద్ధమే వచ్చిందా, ఇన్ని లక్షల మందినైనా తెగటార్చేస్తావంతే తప్ప వెనకడు గీయడం అన్నది నీకు రాదు. నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది. కాబట్టి రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు. శత్రువు బలాబలములను కాదు, శత్రువు అని నీకు ఎదురుగుండా నిలబడితే వాడు ఉండడానికి వీల్లేదు. అంతటి సాహసివి, ఇంకా వెనక్కి చూడవు, ముందుకెళ్ళడమే నీకొచ్చు. అంతటి ఉత్సాహవంతుడవు. ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరమైనవి. ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు. రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారినవుతాను. ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు. కాబట్టి ఈ ధర్మం కారణంగా నేను కొడుకుల్ని కనాలనుకుంటున్నాను, ఇందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం అనే విషయంలో సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది? అనురక్తి అని ఒక మాట, నా మనసు ఆమె యందు ఆ ప్రచోదనము కావాలి, ఆమె నా యందు సంతోషాన్ని పొందాలి. ఉండరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే, భార్యాభర్తలు విముఖులైతే భార్య ఎంత గొప్పదైనా భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు. రామాయణంలో కూడా ఉంది ఈ విషయం ఒక చోట. కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది. సత్సంతానం పుట్టాలంటే ఏదో భార్యను స్వీకరించడం, ఏదో సంతానాన్ని కండడం నా ఉద్దేశ్యం కాదు. ఇంతమంది స్త్రీలున్నారు రాజ్యంలో, ఇంతమంది కన్యలు ఉన్నారు, నా మనసు లగ్నం అవ్వదు. నా మనసు అసలు అలా ఆలోచించను. ఎందుకనో ఒక్కసారి నా మనసు ఒక్క కన్య మీద లగ్నమైంది. లగ్నమైంది కాబట్టి ఆమె వలన సత్సంతానం కలుగుతుంది. కానీ వాళ్ళ తండ్రి పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు అంతవరకు, అది నా సమస్య. వెళ్ళిరా. ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు శంతనుడు. ఎందుకని? అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఎంత సున్నిత హృదయుడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కేవలం కామవ్యామోహంతో ఏదో పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఆయన కోరిక కాదు, అలా అయితే గంగ వెళ్ళగానే తెచ్చుకోగలడు, అది కాదు ఆయన ఉద్దేశ్యం. ధర్మమునకు కట్టుబడ్డాడు, అటు ఇటు కూడా. ఇది కొడుకుతో అనకూడని మాట కాబట్టి ఊరుకోడు. నీకు రాజ్యం ఇవ్వకూడదంటున్నారా, తన కడుపున పుట్టిన పిల్లాడికి రాజ్యం ఇస్తే ఇస్తానంటున్నారా అని అన్నాడు అనుకోండి కొడుకుని, తండ్రే ఆ మాట అంటే కొడుకు నాన్నగారండి మీ సుఖం కన్నానా అన్నాడు అనుకోండి, తన చేత్తో తాను కొడుకు సుఖాన్ని తీసేసిన వాడు అవుతాడు. అందుకు నీ ఏమీ అనలేదు శంతన మహారాజు గారు. ఆయన పాపం అంత ఆప్యాయతున్నవాడు, అంతటి ధర్మాత్ముడు. కానీ గాంగేయునకు అనుమానం వచ్చింది. ఇంతటి మహానుభావుడు ఈయనకి పిల్లనివ్వడానికి ఎవరికి అనుమానం వచ్చింది, ఎవరా పిల్ల? విచారణ చేశారు. విచారణ చేసి ఈయన దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దాశరాజుని అడిగాడు, ఏమయ్యా నీకేమిటి అభ్యంతరం మా నాన్నగారికి నీ కూతుర్ని భార్యగా ఇవ్వడానికి? ఇచ్చి వివాహం చేయి, నా తల్లిగా ఆమెని తీసుకెడతానన్నాడు. అంటే దాశరాజు మళ్ళీ అదే మాట చెప్పాడు, వినుమైనను సాపత్యంబున దోషము కలదు దీనా, అదియును నీచేతన సంపాద్యము నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైన. భీష్ముడు అంత పరాక్రమం ఉన్నవాడు అవడమే ఆయన జీవితానికి శాపమై కూర్చుంది అంత చదువుకోవడమే. దాశరాజు అన్నాడు, ఏ కారణానికి పిల్లనివ్వవు మా నాన్నగారికి అని కదా అడిగావు, నువ్వే కారణం పిల్లనివ్వకపోవడానికి. మా అమ్మాయి నీకేమవుతుంది పిల్లనిస్తే? పినతల్లి అవుతుంది, సవతి తల్లి అవుతుంది, తల్లి కాదుగా. ఆమెకి పుట్టిన బిడ్డలు ఏమవుతారు?
సమతి బిడ్డలు కదా అవుతారు. రాజ్యం ఎవరికి ఇస్తుంది? నీకు కదా ఇస్తుంది. ఆమె సమతి తల్లి, నువ్వు రాజు. ఏమిటి ఆవిడికి శాంతి? ఏమిటి ఆవిడికి భద్రత? రేపు ఏదైనా జరగరానిది జరిగిన తర్వాత రాజుకి ఆవిడ పరిస్థితి? సొంత తల్లి కాదుగా. కాబట్టి నువ్వు శత్రువుగా ఉంచుతావా? ఏమో, నీ కూతురు గడపలు పుట్టిన వాళ్ళే నన్ను నిర్జించగలిగిన వాళ్ళు అవుతారేమో అంటావేమో. నీ ముందు పురహరాజ కేశవులైన బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు వచ్చి నీ ఎదురుగుండా నిలబడితే నిన్ను గెలవలేరు నాకు తెలుసు. కాబట్టి నా కూతుర్ని నీకు సమతి తల్లి స్థానంలోకి పంపించడమే ప్రమాదం అంత. నువ్వే ఇబ్బంది, నీ వల్లే ఇవ్వట్లేదు పిల్లలు అన్నాడు. ఆయన అన్నాడు, వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులిందరు నీ గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికు ఉద్భవించిన తనయుండ రాజ్యము చేయగనర్హుడు. వాడు మాకు ఎల్లను పతి, వాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్. అంతే ప్రతిజ్ఞ చేసేశాడు. ఆయన పితృభక్తి అటువంటిది, మహానుభావుడు, క్షణం ఆలోచించలేదు. తన గౌరవం, తన జీవితం అసలు ఆయన ఆలోచించలేదు. నాన్నగారి కోరిక తీరాలంతే. ఎంత పితృభక్తి పరాయణుడు, మహానుభావుడు. ఆయన చదువుకున్న ధర్మాలు అటువంటివి పెద్దల దగ్గరే. ఇదిగో ఇంతమంది పృథివీపతుల ఎదురుకుండా నేను ప్రమాణం చేస్తున్నాను, నా తండ్రి యొక్క ప్రయోజనం కోసం నువ్వు నీ పిల్లని కానీ మా తండ్రికి ఇచ్చి వివాహం చేస్తే నీ కుమార్తె కడుపున పుట్టినటువంటి పిల్లవాడే ఈ కురు సామ్రాజ్యమునకంతటికి అధికారి, అతడే సింహాసనం మీద కూర్చుంటాడు, నేను అతనిని అనువర్తిస్తాను, అతనికి సేవలు చేస్తాను. ఆయన కర్మ అండి, ఏమి పితృభక్తి, ఏమి మహాపురుషుడు, ఏమి ధర్మం. నిజంగా నేను ఆయనని అనువర్తిస్తాను, మేమందరం అనువర్తిస్తాం. నా బలమంతా దేనికి ఉపయోగపడుతుందంటే నేను నాతో పాటు అందరము ఆ సింహాసనం మీద కూర్చున్న అతనికి సేవలు చేయడానికే ఉపయోగపడుతుంది. అతనే కురు సింహాసనమునకు ఉత్తరాధికారి. కాబట్టి నీకు భయం లేదుగా ఇప్పుడు మీ అమ్మాయిని మా నాన్నగారికి. అంటే దాశరథ అన్నాడు, నీ అఖిల ధర్మ విధుడవు కావున నీకు ఇట్లా చేయగా దొరకునియన్. భావి భవత్ సుతులు ఇట్టిరే, నీవు నీ విహిత స్థితియు సలుప నేర్తురే అని నన్. మంచిదే, ఎంత ధర్మాత్ముడివి, తండ్రి కోసం సింహాసనం వదిలేశావు, బాగుంది. మా అమ్మాయిని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తాను, మా అమ్మాయికి పిల్లలు పుడతారు, ఒకడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు, నీకు పిల్లలు పుడతారు. నీ వరకు ఊరుకుంటావేమో, నా కూతురికి పుట్టినటువంటి కొడుకుకి పుట్టిన పిల్లలు సింహాసనం మీద కూర్చోకుండా నీకు పుట్టిన పిల్లలు అడ్డం రారని నమ్మకం ఏంటి? నువ్వు పాటించిన ధర్మం నీ పిల్లలు ఎందుకు పాటిస్తారు? మా నాన్నగారంటే సింహాసనం వద్దన్నారు, కానీ మేమెందుకు వద్దంటామంటే పెద్దవాడి బిడ్డలు వాళ్ళకే రాజ్యం పెడుతుంది. పైగా పరాక్రమవంతుడివి నువ్వు, నీ పోలికలే వాళ్ళకు వస్తాయి. అప్పుడు వాళ్ళు నిగ్రహించరా? అభద్రతే కదా. నా కూతురికి ఏమి నమ్మకం? తన కడుపున పుట్టిన పిల్లల యొక్క పరంపరే పిల్లలవుతారని. పిచ్చాడు ఇంతవరకే ఆలోచించాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈ భీష్ముడే దిక్కవుతాడు ఆ సింహాసనానికని ఆలోచించలేకపోయాడు. తల కొట్టుకుంది సత్యవతి తర్వాత, కూర్చోవయ్యా సింహాసనం మీద, పిల్లను ఉంచుకోవయ్యా అని. అమ్మా మాట మాటే, తిరగనమ్మా అన్నాడు. అంతే మహానుభావుడు పరిత్యజించాడు అన్నింటినీ. నిండు యవ్వనంలో ఇన్నిటిని పొంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భీష్ముడికి భార్య కావడం అంటే పొంగిపోయి పరిగెడతారు ఏ రోజైనా సరే తన పిల్లనివ్వడానికి. అటువంటి వాడు అంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం. వెంటనే ఆయన అన్నాడు, ఓహో, నేను రాజ్యం విడిచిపెడితే సరిపోదు, నేను సింహాసనం వదిలేస్తే సరిపోదు, నా బిడ్డలు అలా విడిచిపెట్టరని కదా నీకు నమ్మకం. నా బిడ్డల తరపున నేను ప్రమాణం చేసిన నా బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు ఏం చేస్తారో అని కదా నీకు అనుమానం. మూలమే లేకపోతే, నాకే బిడ్డలు కలగకపోతే ఇక బిడ్డలకి బిడ్డలు లేరుగా, ఇంకా నీకు భయం ఎందుకు? సింహాసనం గురించి మా నాన్నగారికి పిల్లనిస్తావా? కాబట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. మళ్ళీ రెండో మాట, ధృతిభూని బ్రహ్మచర్యవ్రతమున్నతి దాల్చితిని ధృవంబుగా అనపత్యతయైనను లోకములా యతి బెక్కులు కలవు నాకు అనుభావ్యములై. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈనాటి నుంచి నేను ఘోర బ్రహ్మచర్యమునందుంటాను, అసలు నాకు బిడ్డలన్న వాళ్ళు పుట్టరు. ఏమయ్యా, మరి బిడ్డలు లేకపోతే స్వర్గద్వారం చూడడానికి కుదరదు కదా,
కాబట్టి నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళావుగా ఎన్ని పుణ్యకర్మలు చేసినా మరి నీ జీవితానికి ఇబ్బంది రాదా అంటావేమో నేను చదువుకున్న చదువు నేను చేసిన తపస్సు వలన నేను అనుభవించడానికి కావలసినన్ని లోకాలు నాకు ఉన్నాయి ఇప్పటికే కాబట్టి నాకు ఆ స్వర్గం కూడా అక్కర్లేదు మా నాన్నగారి సంతోషమే నాకు కావాలి కాదు వశిష్ఠుడి శాపం అనుభవంలోకి వస్తుంది బిడ్డలు ఉండకూడదని కదా శాపం ఆయన నోటి వెంటే ప్రతిజ్ఞ చేసాడు చేసి నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇస్తావా పిల్లని అయ్యో పరమ సంతోషంగా ఇచ్చేస్తానండి అనగానే ఆయన మీద పుష్పవృష్టి కురిపించారట దేవతలు ఋషులు అందరూ తండ్రి కోసం ధర్మం కోసం సుఖాన్ని విడిచిపెట్టి లోకంలో ఎవడైనా ఏదైనా విడిచిపెట్టేవాడు ఉంటాడు ఒకటి ఇంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం రెండు అసలు సంసారమే అక్కర్లేదని చెప్పి ఇన్ని ఉన్నా తనకి భార్య అక్కర్లేదని బ్రహ్మచర్యంలో ఉండిపోవడం ఇది సామాన్యమా కాబట్టి అంతటి మహానుభావుడయా ఈ భీష్ముడని ఆయన మీద పూల జల్లు కురిపించారు అమ్మా రామ్మా అన్నాడు సత్యవతీదేవిని రథం ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు దశరథ అన్నాడు నాకు ఈ విషయం నా కూతురు శంతన మహారాజుకే భార్య అవుతుందని ఎప్పుడూ తెలిసాడు